ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలం పెనగమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుట్లకు చెందిన గొట్టం వెంకటేశ్వర్లు 60 సంవత్సరాలు. ఆయన కుమారుడు గొట్టం వెంకట్రావు 35 సంవత్సరాలు. వెంకట్రావు కుమార్తె కుమారుడు లక్ష్మి గణేష్లతో ద్విచక్ర వాహనంపై బంధువుల పిలుపు మేరకు దర్శి తిరునాళ్లకు బయలుదేరి వస్తుండగా కురిచేడు మండలం పెగనమూరు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనున్న చెట్లను బలంగా ఢీకొనడం వలన బైక్ నడుపుతున్నటువంటి వెంకట్రావుకు తలకు తీవ్ర గాయాలు కాగా ఆయన తండ్రి వెంకటేశ్వర్లు కాలు విరగడం జరిగింది. అదృష్టవశాత్తు పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. వీరిలో వెంకట్రావు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న దొనకొండ 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వారికి ప్రథమ చికిత్స నిర్వహించి దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వస్తున్నారు పిల్లలు ఉన్నారు పిల్లలు బాగా తిన్నారా?